గురుగారు పితృదేవత ఆరాధన గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే పితృదేవతలకు తిథి ప్రకారం మాసికాలు సంవత్సరికాలు చేస్తుంటాం. అయితే మళ్ళీ మహాళి పితృపక్షంలో కూడా చేయాల్సి ఉంటుందా? అలా మంచి ప్రశ్న అమ్మా. అయ్యనే ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటాం, కానీ ఏదో పండుగ వచ్చినప్పుడు విశేష పదార్థాలతో భోజనం ఎందుకు చేయాలి? ప్రతిరోజు లాగా వంట చేసుకొని తింటామంటామా మనం? లేదు, దసరా రాగానే ఏదో పిండి పదార్థాలు చేసుకుంటాం, దీపావళి రాగానే ఇంకా సేవ చేసుకొని ఉంటాం. ప్రతిరోజు తింటున్నాం కదండి, అదే భోజనం కదా. ఈ రోజు ప్రత్యేకంగా చేసుకోవడం ఎందుకు అనుకుంటామా? అనుకో, శ్రమైనా పర్లేదు, అరగంట ఆలస్యమైనా పర్లేదు, కానీ చక్కగా పుష్టిగానే భోజనం చేస్తుంటాం. అట్లాగే మన పితృదేవతలు ఎవరైతే గతించిన వాళ్ళు ఉన్నారో వారి గతించినటువంటి తిథి ప్రకారంగా శ్రాద్ధాది కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత మహాలయ పక్షంలో గతించిన వారే కాకుండా మనకు తెలియనటువంటి మూడు తరాలు, మనం తెలిసి మూడు తరాలకి శ్రాద్ధాది కార్యక్రమం నిర్వహిస్తున్నాము, తండ్రి తాత ముత్తాతని. ఆ పై తరాలు కొందరు ఉంటారు, ఎవరో ఆ తరంలో ఎప్పుడైనా శ్రాద్ధాది కార్యక్రమంలో లోపం జరిగి ఉన్నా సరిగ్గా చేయలేకున్నా వాళ్ళు నరకయాతను అనుభవిస్తూ ఉంటారంట. మనం చేసేటువంటి మహాలయ పక్షంలో నదీ తీరంలో కావచ్చు, లేదా బ్రాహ్మడి ఇంటికి వచ్చి స్వయం పాకదానం ఇవ్వచ్చు, మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా బియ్యం ఇచ్చుట అంటారు. అంటే ఈ 15 రోజుల పాటు అవకాశం లేనివారు అమావాస్య రోజున పితృదేవతలు మధ్యాహ్నం పూట అపరాహ్న సమయానికి మన గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటారంట, నా పేరు మీద వీడైనా దానం చేస్తాడా అని చెప్పేసి. ఈ దాన ఫలం చేత ఎవరైనా నరకయాతను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే ఉత్తమ ఉత్తరాలు వస్తాయి వారికి. ఎటువంటి లోకాలంటే శివలోకము, బ్రహ్మలోకము, విష్ణులోకము, ఇటువంటి పుణ్యలోకాలు వస్తాయి. తప్పకుండా మహాలయ పక్షంలో మన శక్తి అనుసారంగా అయితే నదీ తీరంలో పిండ ప్రదానం చేస్తారా, లేదా ఇంటికి బ్రాహ్మణి పిలిచి కాలుడి బియ్యం ఇస్తారా, లేదా గోసేవ చేస్తారా, మనం తినేటువంటి పదార్థాన్ని తీసుకెళ్లి గోవు సమర్పించడం కావచ్చు, ఆకుకూరలు సమర్పించడం కావచ్చు, అది చేస్తారా. లేని పక్షాన ఈ 15 రోజుల పాటు మాకు అవకాశం లేకుండా పోయిందంటే దానికి ప్రత్యున్నాయం ఏంటంటే, కనీసం అమావాస్య రోజునైనా మధ్యాహ్నం అపరాహ్న కాలానికి తప్పకుండా పితృదేవతలు స్మరించి కనీసం స్వయం పాకదానమైనా చేయాలి. అలా చేయడం చేత వారికి పుణ్యలోకాలు అంతాయి. అంతేకాకుండా దీంట్లో ఇంకో స్వార్థం కూడా ముడిపడి ఉంది. ఏమిటంటే వారికి పుణ్యలోకాలు రావడం కాదు, కనిపించిన వారికి పుణ్యలోకాలు వస్తే నాకేంటండి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ వంశోద్ధారణ జరుగుతుంది కాబట్టి తప్పకుండా విధిగా ఆచరించాలి. ఈ మహాలయ పక్షంలో తప్పకుండా పితృదేవతలను స్మరించేటువంటి గొప్ప సమయం కాబట్టి తప్పకుండా ఆచరించి ఈ మన ఋషులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఆచారంగా తప్పకుండా పితృ కార్యక్రమాలు ధర్మంగా ప్రతి ఇంట్లో ఆచరించాల్సిందే, దాంట్లో ఎటువంటి సంశయం అక్కర్లేదు.